గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను. మార్నింగ్ 7 అవుతుంది, ఇప్పుడే లేచామండి. ఈరోజు నేను మార్నింగ్ 2 ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు మనం ముందు బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా అండి. సో పాస్తా నేను బాయిల్ చేసుకుని ఇలా సైడ్కి పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ కూడా వేసాను. సో ఆనియన్ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం క్యారెట్ వేసాము, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటివి. క్యారెట్ అనేది కొంచెం మగ్గాలి. సో కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకుందాము అంతా పీసెస్కి పట్టే విధంగా. ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను, కొంచెం స్పైసీనెస్ కోసం అని చెప్పేసి. దీనికి బదులు గ్రీన్ చిల్లీస్ కూడా యూజ్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకుందాము. చాట్ మసాలా వేస్తే మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట పాస్తాకి. ఇప్పుడు వచ్చేసి ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తాని, పాస్తాని కూడా ఇందులో యాడ్ చేద్దాము. సో మనకి స్పైసెస్ అంతా బాగా పట్టే విధంగా పాస్తాని కొంచెం మెల్లిగా కలుపుకోవాలి, లేకపోతే పీసెస్ లాగా అయిపోతుంది. మనకి సాల్ట్ ఇంకా చాట్ మసాలా చిల్లీ పౌడర్ అంతా పట్టే విధంగా కొంచెం కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి వేడి వేడిగా పాస్తా అనేది అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంట్లో కొత్తిమీర లేదండి. సో అందుకే నేను యాడ్ చేయట్లేదు. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చూస్తున్నారు కదా మోసంబి, ఇవి నాకు మొన్న నేను ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాను ఆ రోజు తీసుకున్నాను. అవి నాకు చాలా తక్కువ కాస్ట్ పడినాయి, అంటే ఒక 50 అలా వచ్చేసి నాకు 150 రూపీస్కేమో ఇచ్చారు. చాలా తక్కువ కాస్ట్ పడినాయండి. నేనైతే రోజు వీటిని ఇలా జ్యూస్ లాగా చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా మోసంబిని ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకొని నేను ఇలా న్యాచురల్గా జ్యూస్ చేసేసి మా పాపకి ఇంకా మా హస్బెండ్ మేము అందరం తాగేస్తున్నాం అన్నమాట. ఈ టైంలో అయితే ఈ జ్యూస్ మనకి చాలా అంటే చాలా మంచిది మన హెల్త్కి, కొంచెం ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దీన్ని మనం కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. సిట్రస్ జాతికి చెందినటువంటి ఫ్రూట్స్ ఏవైనా కానీ ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ పవర్ని బాగా ఇస్తాయన్నమాట. కొంచెం బయట కూడా సిచ్యువేషన్ బాగాలేదు కదండి, కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటే బెటర్. సో నేనైతే మార్నింగ్ టైంలో ఇది చేస్తాను ఎవ్రీడే. సో ఇప్పుడు అదే ప్రాసెసింగ్లో ఉందన్నమాట, నేను హ్యాండ్తో చేస్తూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా, మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ని ఇలా సెపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇందులో సీడ్స్ ఇంకా పల్ప్ కూడా ఉంది కదా, సో పల్ప్ సీడ్స్ని సైడ్కి తీసేసుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే మనం తీసేసుకోవాలండి. ఇలా నేను సెపరేట్ చేసుకున్నాను. సో మనకి చాలా హెల్తీగా ఉండేటటువంటి మోసంబి జ్యూస్ అనేది మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ కానీ చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ వెజిటబుల్స్ అనే నేను మొత్తం వాష్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను, అంటే సెపరేట్ చేద్దామని. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను వెజిటబుల్స్ అన్నీ సర్దుతున్నాను. వెజిటబుల్స్ మార్నింగే తీసుకొచ్చారు, మా హస్బెండ్ తీసుకొచ్చినారు. వాటన్నిటిని నేను ఒకసారి క్లీన్ చేసుకొని ఆ తర్వాత సెపరేట్ చేసుకున్నాను. ఎప్పుడైనా వెజిటబుల్స్ తీసుకురాగానే ఇలా మొత్తం అన్నీ వేరే వేరే కవర్లో సెపరేట్ చేసుకోవడం అలవాటు అన్నమాట, ఎందుకంటే మనం కుక్ చేసుకున్నప్పుడు ఈజీగా మనకి దొరుకుతాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా సెపరేట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ టైం 11 అయిపోయిందండి. మా పాపనేమో నా ఎదురుగా కూర్చొని సతాయిస్తుంది, సాంగ్స్ పాడు మమ్మీ, లేకపోతే నేను వీడియో షూట్ చేశాను అని చెప్పేసి సతాయిస్తుంది.
లేకపోతే నేను వెజిటబుల్స్ సర్దుతాను అని అంటుంది అన్నమాట. మా హస్బెండ్ వెళ్తే అన్ని రకాల కూరగాయలు తీసుకొస్తారండి, అంటే మ్యాక్స్ అన్ని వెజిటబుల్స్ ఇస్తారు. నేనే వెళ్తే మాత్రం ఒక 3 ఆర్ 4 పట్టుకొని వచ్చేసాను అన్నమాట. సో తనే తీసుకొస్తారు మ్యాక్స్ ఎప్పుడు. ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. సో ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, వీటిని నేను ఎప్పుడైనా కానీ ఇలా తొడిమలు తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఒక టిప్ అన్నమాట, మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ కానీ తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. తొడిమలు ఇలా తీసుకొని సపరేట్గా ఒక ఏదైనా కవర్లో వేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా 25 డేస్ 30 డేస్ 1 మంత్ అలా వచ్చేస్తాయి అన్నమాట. సో నేను ఎప్పుడు ఇలానే తీసి పెట్టుకుంటాను, నాకు ఈజీగా 20 డేస్ వస్తాయి ఇలా. సో ఇది అయిపోయాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి, ఆఫ్టర్నూన్ కావస్తుంది. సో ఈరోజు లంచ్కి వచ్చేసి నేను దోసకాయ చట్నీ చేద్దాం అనుకున్నాను. దానికోసం సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ప్లస్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చింతపండు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి తీసుకుందాము. ఇది అసలు మిక్సీలో కంటే కూడా రోట్లో చేస్తే చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ చేస్తుండే అండి, మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలోనే చేస్తాం. సో ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ అయిపోయిందండి. దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ పట్టుకున్నాము లైట్గా. సో ఇలా లైట్గా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. నాకైతే చాలా ఇష్టం అండి కొత్తిమీర ఫ్లేవర్ ఉండడం వల్ల. ఇందులో పోపుకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇందులో కొంచెం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాము. సో స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఆయిల్ పోసుకొని అందులో నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు వేసుకున్నాను, మినప్పప్పు. ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం వెల్లుల్లి ఉంది కదండి, కొంచెం లైట్గా దంచుకున్నది, అది కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్. పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇవి గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట, దీనివల్లే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి పోపు దినుసులు అన్నీ ఒక కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి, ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే చట్నీ అంతా పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందాక మిక్సీలో వేసుకున్నటువంటి పచ్చడి ఉంది కదా, దాన్ని కూడా ఇందులో పోపులో యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. దీన్ని 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా కుక్ చేసుకుందాము, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం ఇంకా అయిపోయింది. మనం దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తింటే, అన్నంలో అయితే నాకు చాలా ఇష్టం అండి రైస్లో. నేనైతే ఈ చట్నీ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే రైస్ తీసుకుంటాను, నాకు చాలా చాలా ఇష్టం ఈ చట్నీ. ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ ఉండడం వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా నా వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలానే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.